దళిత బంధు పథకంలో అనేక సడలింపులు ఇవ్వడమే కాకుండా అమలును ప్రభుత్వం వేగవంతం చేసింది కేవలం ఒకరి పది లక్షల రూపాయలతో ఒక్కో యూనిట్ గ్రౌండ్ చేసే పరిస్థితి లేకపోతే భాగస్వామ్యంతో చేపట్టే విధంగా మరో అవకాశం కల్పించింది కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో అందరికీ అమలు చేస్తున్న ప్రభుత్వం మిగతా నియోజకవర్గాల్లో వంద మంది చొప్పున ఎంపిక చేస్తోంది కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎస్సీ కుటుంబాలకు ప్రభుత్వం నేరుగా నిధులు ఇవ్వడం కాకుండా వారు స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేస్తోంది ప్రస్తుతం కుటుంబ యజమాని చేస్తున్న పని ఏంటి అందులో రాణించాలంటే ఆర్థిక సహాయం చేస్తే సరిపోతుందా అనే అంశాలను ఆరా తీశారు కరీంనగర్ జిల్లాకు పాడిగేదెల పెంపకం అనుకూలమైందని అధికారులు వివరించారు మెడికల్ షాపులు ఎరువుల దుకాణాలు ప్రభుత్వ కాంట్రాక్టర్లో ఎస్సీలకు రిజర్వేషన్ అవకాశం ఉందని అధికారులు సూచించారు చాలా వరకు కార్లు మినీ ట్రాన్స్పోర్టుకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు పాడి పరిశ్రమ పట్ల పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో అధికారులు లబ్దిదారుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని యూనిట్ల గ్రౌండింగ్ కు శ్రీకారం చుట్టారు కూలీలు డ్రైవర్లుగా పనిచేసిన వారు వాహనాలకు యజమానులుగా మారామని హర్షం వ్యక్తం చేశారు డ్రైవర్ ఇప్పుడు మా మాది రెండు యూనిట్లు కలిపి పెట్టుకున్నాం దళిత బంధు ఈరోజు మా డ్రైవర్ విధానం నుంచి ఓనర్ నైనా ఇది కేసీఆర్ గారి దయ వల్ల కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన దళిత బంధు వల్ల ఆయన దళితులు బాగుపడాలనే ఆలోచన కొద్ది చేసినందుకు ఆయనకు జీవితాంతం మేము రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం మేము పేదలము మాకు అన్నం పెట్టి ఆదుకుంటున్నారు వాళ్ళ రుణయం ఎన్నడూ మేము మర్చిపోము మేము మంచిగా వెళ్ళి బతకాలని పేదరికం పోవాలని మాకు బండి ఇస్తాడు ప్రతి కుటుంబానికి పది లక్షలు అందచేయాలని తొలుత భావించిన ఆ తరువాత పథకంలో పలు మార్పులు తీసుకొచ్చారు ఇందులో భాగంగా నూట నలభై ఆరు మంది లబ్ధిదారులకు అరవై మూడు యూనిట్లుగా యాభై ఒక్క హార్వెస్టర్లు నాలుగు జేసీబీలు ఆరు డీసీఎం వ్యాన్లు ఒక ట్రాక్టర్ ఒక వరినాటు యంత్రాన్ని పంపిణీ చేశారు ఒక్కో హార్వెస్ట్ ఇరవై రెండు లక్షలు జేసీబీ ముప్పై నాలుగు లక్షలు డీసీఎం వ్యాన్ ఇరవై నాలుగు లక్షలు కాగా మొత్తంగా పదిహేను కోట్ల ముప్పై లక్షల ఎనభై నాలుగు వేల రూపాయల విలువైన వాహనాలు లబ్ధిదారులకు అందజేశారు ముగ్గురు లేదా నలుగురు కలిసి బృందంగా ఏర్పడి హార్వెస్టర్లు జేసీబీలు డీసీఎం వ్యాన్లు ఎంపిక చేసుకోవాలని సూచించడంతో లబ్ధిదారులు ముందుకొచ్చారు మేము మా ఇంట్లో రెండు యూనిట్లు చేయండి ఒకటి నాది ఒకటి మా అమ్మది ఆ రెండు యూనిట్లతో మేము డీసీఎం వ్యాన్ పెట్టుకున్నాం దాంతో మేము జీవోపాధి ఉండడం కొరకు ప్లాన్ చేసుకున్నాం అది పైట ప్రాజెక్ట్ కిందికి హుజరాబాద్ కనెక్షన్ ఎంచుకోవడం మా దళిత జీవితాల్లో ఎంతో వెలుగు నింపడం జరిగింది కేసీఆర్ గారికి కృతజ్ఞతతో మేము అందరం సేవాభావంతో అంకితం అంకితంతోటి ఎల్లప్పుడు వెళ్ళ వెళ్ళినా ఆయనకు తోడుంటామని చెప్పని తెలియజేస్తున్నాము మాకు ఆర్వెస్టర్ వచ్చింది కేసీఆర్కి ఎప్పటికైనా నూరపడి ఉంటాం మేము సంతోషం అనిపిస్తాను మాకు అంతే కేసీఆర్ ఇచ్చినందుకైతే ఇద్దరు కలిసి ఆ కొడుకు నేను కలిసి తీసుకుంటాను కేసీఆర్ మాకు సంతోషం ఇచ్చిండు మేము మంచిగా సంబరపడతాం ఇప్పుడు బండి వచ్చినందుకైతే దళిత బంధు పథకం కింద మాకు ఆర్వెస్టర్ పెట్టుకున్నాము సో హార్ట్ఫుల్లీ సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇది ఒక గొప్ప అవకాశంగా అందరూ సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు కేసీఆర్ గారు లబ్ధిదారులు ఆర్థికాభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు స్వయం ఉపాధిగా లాభసాటి యూనిట్లు ఎంపిక చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు దళిత బంధు పథకం నిరంతర ప్రక్రియన్న కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని నాలుగు మండలాల్లో పథకం అమలవుతోందని తెలిపారు దళిత్ బంధు వల్ల చాలా మంది డ్రైవర్ గా ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఒకరు ట్వంటీ ఇయర్స్ గా డ్రైవర్ గా పనిచేసిన వాడు ఈ ఆ వెహికల్ ఓనర్ అయ్యారు సో వారందరం డ్రైవర్ గా ఉన్నవారు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఓనర్ అయ్యారు ఇదన్ని దళిత్ బంధువులకు సాధ్యమైంది ఇప్పుడు చాలా వరకు కండిషన్స్ అన్ని తీసేసి వారికి ఏం అవకాశం ఉంటుంది ఏం ఏం కావాలో దాన్ని చాలా ఫ్లెక్సిబుల్గా గా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మేము దాదాపు పదిహేను వందల యూనిట్లు ఈ వారంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ అంటే డైరీ కానీ టెంట్ హౌస్ టెంట్ హౌస్ కానీ తర్వాత సెంట్రింగ్ మెటీరియల్ కానీ ఫోటోగ్రఫీ కానీ ఇలాంటి ఎకనామిక్ యూనిట్స్ అన్ని కూడా ఈ వారంలో మనం టేకప్ చేయబోతున్నాం ఇవన్నీ కూడా ఈ పది పదిహేను రోజుల్లో గ్రౌండింగ్ దశకు వస్తే వాటి కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసి గ్రౌండింగ్ చేయడం జరుగుతుంది హుజూరాబాద్ నియోజకవర్గంలో నూట నలభై ఆరు మంది లబ్దిదారులకు పదిహేను కోట్ల ముప్పై లక్షలతో అరవై మూడు యూనిట్లను మంజూరు చేసిన అధికారులు మరో నూట ఏడు యూనిట్లు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు